నెక్స్ట్ న్యూస్. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుతో మరో అద్భుతం జరిగింది. తెలంగాణ పెద్దపల్లి జిల్లా మందనికి చెందిన ప్రకాష్ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆనందయ్య మందు తీసుకోగానే అతడు కోలుకున్నాడు. టీడీపీ నేతల బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేదం మందుతో మరో అద్భుతం జరిగింది. తెలంగాణ పెద్దపల్లి జిల్లా మందనికి చెందిన ప్రకాష్ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆనందయ్య మందు తీసుకోగానే అతడు కోలుకున్నాడు. టీడీపీ నేతల బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేంద్ర, అయితే ఆనందయ్య ఆయుర్వేదానికి సంబంధించి కూడా మరో అద్భుత సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా ఇప్పటికే ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందులో తయారీ పరిశీలించేందుకు కూడా అటు మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు కూడా మంత్రులు కూడా కృష్ణపట్నానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పేదరావు చంద్ర, అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి మాజీ నుడా చైర్మన్ కోటమూరి శ్రీనివాస్ రెడ్డి అలా తదితరులు కూడా అటు ఆనందయ్య మందు తయారీ క్షేత్రాన్ని పరిశీలించేందుకు వెళ్ళారు. అయితే అదే స్థానానికి సంబంధించి కూడా అదే స్థాయిలో కూడా ఏదైతే ఉందో కూడా అయితే పెద్దపల్లికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లికి సంబంధించినటువంటి ప్రకాష్ అనే యువకుడు కూడా ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోయాడు కూడా అంబులెన్స్ లో కూడా కృష్ణపట్నానికి చేరుకున్నాడు. అయితే కృష్ణపట్నం కూడా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో కూడా అటు పోలీసులు అయితే ఆ ప్రకాష్ నైతే అక్కడికి వెళ్ళడం లేదు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్ సహాయంతో కూడా ప్రకాష్ కృష్ణపట్నానికి సంబంధించి ఆనందయ్య కరోనా పంపిణీ ఆయుర్వేద పంపిణీకి సంబంధించి ఆ శిబిరానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అంటే మనకు నడవలేని స్థితిలో కూడా అదే మాట్లాడలేని స్థితిలో కూడా ఉన్నటువంటి ప్రకాష్ ఆనందయ్య సంబంధించి అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు కూడా చుక్క మంది అయితే దాంట్లో కంట్లు పత్ర అయితే వేశారు. అయితే పత్ర వేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత కూడా ఆ యువకుడు కూడా కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడటం కూడా అదే తన ఆరోగ్యం కూడా కొద్ది మేర కుదిరిపడిందని చెప్పొచ్చు. కుదిరిపడిన తర్వాత కూడా అటు సాక్షాత్తు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా బేదరావు చంద్ర ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఆనందయ్య ఆయుర్వేదం చాలా అద్భుతంగా పనిచేసింది, నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాను. హాస్పిటల్ వద్ద దాదాపు 60,000 రూపాయలు ఖర్చు అయింది. ప్రతి హాస్పిటల్లో కూడా చూసుకుంటే కూడా ఈ నువ్వు ఇంకా బతకు చనిపోతావు అని చెప్పి డాక్టర్లు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి ఏదైతే ఉందో ఇతర వరకాలు వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కానివ్వండి, అదే మీడియాలో వచ్చిన వార్తలు కొంతమంది చెప్పిన నేపథ్యంలో కూడా ఆక్సిజన్ పడిపోయిన వారి లెవెల్స్ పడిపోయిన వారికి ఆనందయ్య మందు పనిచేస్తుందని తెలుసుకున్నాం, ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా ప్రకాష్ చెప్పినారు. అయితే వచ్చినందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా జీవితాంతం ఈ ఆనందయ్యకి రుణపడి ఉంటాను, నాకు ప్రస్తుతానికి అయితే ఆరోగ్యం బాగుందని చెప్పి కూడా ప్రకాష్ మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా చాలా మంది గతంలో చూసుకున్నా కూడా మన కల్లా మీడియా కల్లా ముందుటే కూడా ఏదైతే ఉందో దాదాపు చాలా మంది ఇలాంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన వారికి కూడా అటు ఆనందయ్య శిబిరంలో ఉంటుంది కొంతమంది అనిచేతులు మందు వేసి కూడా ఆక్సిజన్ పెంచారు. అయితే దీర్ఘంగా చూసుకుంటే కూడా అది మందు పంపిణీ రోజు కూడా చూసుకుంటే కూడా చాలా హాస్పిటల్ ఖాళీ చేసి దాదాపు అంబులెన్స్లో కూడా ఎలాంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినట్టు పేషెంట్లను కూడా తీసుకొచ్చి కూడా కొంతమంది క్యూర్ చేసుకునే వెళ్ళారని చెప్పి కూడా ప్రకాష్ అయితే
ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎంత ఎన్ని డబ్బులు పోసినా సరే ప్రైవేట్ ఆసుపత్రులు కానివ్వండి లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానివ్వండి మరి ఎక్కడైనా కానివ్వండి ఎన్ని డబ్బులు పోసినా సరే ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ లో స్ఫూర్తిగా పడిపోయారు. కరోనాకు సంబంధించి సీరియస్ గా ఉన్న పేషెంట్లకు ఎవరూ బతికి రావటం లేదు. కానీ ఇప్పుడు నేను చూసుకుంటే కూడా కొద్ది వాటి పసరు నా కంట్లో వేయంగానే దాదాపు 15 నిమిషాల తర్వాత కూడా నా ఆరోగ్యం కుదిరిపడింది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి కూడా తను చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు కూడా చాలా మంది స్వయంగా ఈ యొక్క తంతును అంతా కళ్ళ కట్టినట్టు కళ్ళ ముందు చూపించిన నేపథ్యంలో కూడా వారు కూడా ప్రస్తుతానికైతే దేవత ఆనందయ్యకి సంబంధించి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కూడా వెంటనే కరోనా ఈ మందు పంపిణీ సంబంధించి మందు పంపిణీ చేయాలని చెప్పి కూడా అంతేకాదు సాక్షి జగన్మోహన్ రెడ్డి కూడా దర్శనైతే కురిపించారు. ఇలాంటి ఈ విధంగా కూడా కళ్ళ చనిపోయినటువంటి పేషెంట్లు మరలా బతికిస్తున్నట్టు ఆనందయ్య ముందు ఎందుకు ఆఫ్ చేశారు? నివేదికలు అనే తర్వాత వస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనిపై చొరవ తీసుకుని కూడా మందుని త్వరితగతిన పంపిణీ చేసి కూడా ప్రజల ప్రాణాలు నిలబెట్టాలని చెప్పి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కూడా దీనికి భేదాలు వచ్చిందని కూడా మాట్లాడారు. కృష్ణపట్నానికి సంబంధించి ఇతను పోర్టున్న కారణంలో కూడా ఆ జాతీయ స్థాయిలో కృష్ణపట్నం వైపు చూసింది. ప్రస్తుతానికైతే గతంలో చూసింది, అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆనందయ్యని ప్రస్తుతానికైతే ఆనందయ్య పనవుతుతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఆక్సిజన్ పడిపోయిన పేషెంట్లతో పాటు కూడా సీరియస్ కండిషన్ కరోనాకు సంబంధించి పేషెంట్లను కూడా తన యొక్క పసర మందు ఇచ్చి అదేవిధంగా ఆయుర్వేద మందు ఇచ్చి కూడా బతికిస్తున్నాడు, ఎందుకు మందు పంపిణీ చేయటం లేదని చెప్పి కూడా ప్రశ్న జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రకాష్ సంబంధించి కూడా ఆరోగ్యం కుదుపడిన నేపథ్యంలో కూడా తన వెంట వచ్చినట్టు అమ్మ కూడా తన అమ్మ కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా హాస్పిటల్ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాం. లాస్ట్కు ఇట్లా ఆనందయ్య గారు ఇలా ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిసిన విషయం వెంటనే కనుక్కొని నెల్లూరు వరకు చేరుకొని ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన పెద్దలకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ఒక నేను 20 డేస్గా క్వారంటైన్లో ఉంటున్నా, ఇంతవరకు రికవర్ కానీ కాలే, నాకు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇప్పుడు చేసి నాకు 5 మినిట్స్లో నాకు కళ్ళల్లో మందు వేసి నోట్లోకి నాకు కొంచెం ఆయుర్వేద మంది ఇచ్చినట్టు స్పాట్లో ఇప్పుడు రికవర్ అయినా ఇప్పుడు నాకు బ్రీతింగ్ ఫ్రీ వస్తుంది, నాకు లేచి రన్నింగ్ చేయగలుగుతా. ఇప్పుడు నేను గ్రౌండ్కి వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు పెట్టుకొని అంత ట్రీట్మెంట్ వేసుకునే లాభం లేదు. ఇలాంటి ఆనందాలను ఆపి మాలాంటి పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. మాలాంటి స్టూడెంట్స్ కలుసుకుంటే ఇలా కార్పొరేటర్లు ఎవరు ఉండరు, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. స్టూడెంట్స్ కలుసుకుంటే వీళ్ళు ఎవరు స్టూడెంట్స్ ముంగడు ఎవరు పనికిరారు వీళ్ళు. బ్రీతింగ్ అడు కంప్లీట్ గా నేను పడిపోయినా, ఇక్కడికి నేను ఇక్కడ కంప్లీట్ గా వచ్చి పడిపోయినా. నేను నాకు మందు దొరకదు కావచ్చు అనుకున్నాను, అక్కడ పోలీసులు కూడా ఆపేసిరున్నాను. అక్కడ ఆయన ఎవరు అప్పపు ఆటో డ్రైవర్ అన్న దేవుడు లెక్క కలిసి నన్ను ఇక్కడాగా పట్టుకొచ్చాడు. అబ్బా స్పాట్ లో నాకు మందు వేసి నన్ను రికవర్ చేశారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అంతని పెద్దపల్లి జిల్లా నుంచి మంతిన నుంచి మల్లీశ్వరి కుమారుడిని ఆయన కళ్ళు మూసుకొని లేవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చింది. ఇప్పటికి 20 రోజుల నుంచి ఆయన కోవిడ్, ఇప్పుడు డ్రాప్స్ ఆనందయ్య మందు ఇక్కడ పిల్లలు డ్రాప్స్ వేశారు, లేచి కూర్చొని యాక్టివ్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ పెద్దపల్లిలో వేరే హాస్పిటల్లో చేరాడు, డబ్బులు కట్టుకున్నాడు, మా వల్ల కాదని చెప్పారు. ఈరోజు మన కళ్ళు ఎదుట డ్రాప్స్ వేస్తే 15 నిమిషాల్లో యాక్టివ్గా లేచి మాట్లాడే పరిస్థితి వచ్చింది. చదువుకున్న కుర్రుడు, గ్రాడ్యుయేట్, ఆయన వాళ్ళ అమ్మ కొడుకులు ఆనందయ్య లాంటి వాళ్ళకి కొనసాగించండి వాళ్ళ మందు అని చెప్పేసి వాళ్ళు వేడుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచో వేలకి 100 కిలోమీటర్ల నుంచి వచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన కళ్ళెదుట లేచి కూర్చున్నాడు ఆ కుర్రోడు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. మీ మీడియా ప్రజలందరి సమక్షంలో పడిపోయిన వాడు, నేల మీద పడిపోయిన వాడు 15-20 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. అమ్మ కొడుకులు ఇద్దరు ఆనందయ్యని ఆశీర్వదిస్తున్నారు. చూసి కళ్ళు తెరవండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే